హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ టుడేస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ సో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ ఉంది కదా సో గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ సంబంధించి ఎకానమీ సో చాలా మంది ఇంత ముందు నాకు పోల్ పెట్టాను మన యూట్యూబ్ ఛానల్లో సో ఏ సబ్జెక్ట్ మీకు ఎక్కువ కష్టంగా ఉందంటే చాలా మంది ఎకానమీకి పోల్ చేస్తారు సో ఇండియన్ ఎకానమీ అంటే భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఎక్కువ మందికి సో ఆర్థిక శాస్త్రం గురించి ఎక్కువ డౌట్స్ ఉన్నాయి అలాగే డిఫికల్ట్గా ఉందని చాలామంది చెప్పారు సో యావరేజ్గా కూడా ఎక్కువ మంది ఎకానమీ డిఫికల్ట్గా ఉందంటారు అందుకోసం నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను మీకు హెల్ప్ అవుతున్న ఉద్దేశంతో సో గ్రూప్ ఫోర్కి సంబంధించి ఎకానమీలో ఇండియన్ ఎకానమీ ఏబీ ఎకానమీ నుంచి ఎటువంటి టాపిక్స్ అనేవి మోస్ట్ ఫోకస్డ్ టాపిక్స్ అండ్ ప్రిఫర్డ్ టాపిక్స్ అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్స్ నుంచి ఈ టాపిక్స్ నుంచి ఎటువంటి చాప్టర్స్ అనే చదవాలి కూడా మీకు నీట్గా ఈచ్ అండ్ ఎవరిథింగ్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో ఫుల్ కూడా చూడండి ఎక్కడ కూడా మిడిల్లో మీరు స్కిప్ అవ్వద్దు స్కిప్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మిస్ అవుతాయి కాబట్టి ఫస్ట్ నుంచి చివరి రోజు చూడండి మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఈ టాపిక్స్కి బాగా ఫోకస్ చేయండి రిమైనింగ్ కూడా చదవాలి బట్ ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఈ టాపిక్స్ మీద వచ్చాయి అన్నమాట సో ఈ టాపిక్స్ అన్నింటి మీద క్వశ్చన్స్ కావచ్చు చాప్టర్స్ ప్రతి ఒక్కరు కూడా మన టెస్టరీస్లో నేను కవర్ చేస్తాను మన టెస్టరీస్ రిజిస్టర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ టాపిక్స్ల మీద ఫోకస్ చేయండి సో అట్లాగే మీకు మిగతా కూడా హెల్ప్ అందరూ కూడా ఫోకస్ చేయండి బాగా హెల్ప్ అవుద్ది మీకు ఎగ్జామ్లో సో ఫస్ట్ ఏపీ ఇండియన్ ఎకనమీ ఏపీ ఎకనమీ సో సపరేట్ అంటూ ఏముండదు ఎకానమీ అనేది ఇండియా కావచ్చు భారతదేశానికి అలాగే ఆంధ్రప్రదేశ్కి సో మొత్తం ఆంధ్రప్రదేశ్కి కూడా కంబైన్గా ఉంటుంది చాప్టర్స్ని అనువదించుకోవడమే సో సెంటర్లో ఉండే టాపిక్స్ని ఇక్కడ అనువదించుకుంటే పేరల్గా మీకు చదువుకుంటే సరిపోద్ది అనమాట సో ఫస్ట్ చూసుకుంటే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదువుకోండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఏ సంవత్సరంలో పెట్టారు ఏ సంవత్సరంలో నేషనైజ్ జాతీయం చేశారు సో ఎంతమంది గవర్నర్స్ ఉన్నారు గవర్నర్ ఎవరు ఉంటారు ప్రజ ప్రస్తుతం గవర్నర్ ఎవరు అంతా ఉన్నారు కదా సో గవర్నర్ ఎవరు ఉన్నారు డిప్యూటీ గవర్నర్లు ఎంతమంది ఉంటారు సో హెడ్ క్వార్టర్స్ ఉంది రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులు ఏంటి సో మనకి ఫంక్షన్స్ ఉంటాయి కదా రిజర్వ్ బ్యాంక్ సంబంధించిన విధులు కావచ్చు ఎటువంటి కమిటీలకి అది హెడ్గా ఉంటుంది సో ఫ్రండ్ చేస్తుంది మనీ ఫ్రింట్ చేస్తుంది ఏ మనీని ఫిండ్ చేయదు సో వన్ రూపీ నోటిని ఎవరు ఫింట్ చేస్తారు టెన్ రూపీస్ నోట్ ఎవరు చేస్తారు సో రిజర్వ్ ఎక్కడెక్కడ ప్రింటింగ్ మిషన్స్ ప్రింటింగ్ మిల్స్ ఉన్నాయి అంటే ఏ సిటీస్లో సో ప్రింటింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి కూడా రిజర్వ్ బ్యాంక్ గురించి మీరు పెట్టుకోండి ఎక్కువ ఛాన్స్ ఉండదన్నమాట వచ్చేదానికి సో నెక్స్ట్ వచ్చేసి మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్ అనమాట సో ఫిజికల్ సారీ సో మానిటరీ అండ్ ఫిజికల్ పాలసీస్ మనకి మనకి ద్రవ్య విధానం కావచ్చు కోశ విధానం అంటారు కదా ద్రవ్య విధానం అంటే మానిటరీ పాలసీ సో కోశ విధానం అంటే మనకు వచ్చేసి ఫిజికల్ పాలసీ అనమాట సో ఇవి కూడా ఎక్కువ అడుగుతారు మానిటరీ పాలసీ ఫిజికల్ పాలసీలో ఫర్ ఎగ్జాంపుల్ మానిటరీ పాలసీ అంటే మనకి కంప్లీట్గా కంట్రోల్ గవర్నమెంట్ కంట్రోల్ అండ్ మనీ అనమాట సో మనీ సప్లై కంప్లీట్గా అక్కడ వచ్చేసి మీకు క్వాంటిటీవ్ క్రెడిట్ కంట్రోల్ మెదర్స్ ఉంటాయి మనకి ఎస్ఎల్ఆర్ కావచ్చు సిఆర్ కావచ్చు సో క్వాలిటేటివ్ ఉంటాయి క్వాంటిటీ ఉంటాయి ఎస్ఎల్ఆర్ అంటే ఏంటి మనకి సిఆర్ సిఆర్ఆర్ అంటే ఏంటి సో నెక్స్ట్ బ్యాంక్ రేట్ అంటే ఏంటి మార్జినల్ ఫెండింగ్ స్పెసిఫిటి ఉంది కదా సో ఎంఎస్ఎఫ్ కావచ్చు సో నెక్స్ట్ ఇంకా మనీ హై పౌర్డ్ మనీ అంటే ఏంటి బ్రాడ్ మనీ అంటే ఏంటి నేరో మనీ అంటే ఏంటి సో ఈచ్ఛండ్ మానిటరీ పాలసీ కమిటీ అంటే ఏంటి దానికి హెడ్ చైర్మన్ ఎవరు ఉంటారు దాంట్లో ఎవరెవరు మెంబర్స్ ఉంటారు అవన్నీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ కూడా చూసుకోండి సో నెక్స్ట్ ఫిజికల్ పాలసీలో వచ్చేసి మీరు ఫిజికల్ పాలసీలో సో ఫిజికల్ పాలసీలో ఫిజికల్ పాలసీ అంటే ఏంటి దాంట్లో మనకి డెఫిట్స్ ఉంటాయి డెఫిట్స్ ఏమున్నాయి రెవెన్యూ అకౌంట్లో ఏమేమి వస్తాయి రెవెన్యూ వస్తాయి రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏమొస్తాయి సో క్యాపిటల్ అకౌంట్లో క్యాపిటల్ రిసిప్స్లు ఏమొస్తాయి క్యాపిటల్ అకౌంట్లు ఏమో వస్తాయి ఇవన్నీ కూడా నేను మన వీడియోలో ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇండియన్ బ్యాంక్కి సంబంధించి అవి కూడా చూడండి సో ఇట్లా అడుగుతారన్నమాట ఫిజికల్ పాలసీ గురించి సో ఫిజికల్ పాలసీ కమిటీ ఏమైనా ఉందా సో ప్రతిదీ ఇంపార్టెంట్ ఇక్కడ డెఫిటిట్స్ ఉన్నాయి మనకి సో ప్రైమరీ డెఫిసిట్ అంటే ఏంటి ఫిజికల్ డెపిసిట్ అంటే ఏంటి బడ్జెట్ డెపిసిట్ అంటే ప్రైమరీ సో మనకి ఇంకా ఇట్లా చాలా ఉంటాయన్నమాట అవి కూడా మీరు చూసుకోండి సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి ద్రవ్యోల్బణం ఎన్ని రకాలు ఉంటుంది సో ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని ఏ ద్రవోల్పణం అంటారు సో ఇంకా ఇంపార్టెంట్ మనకి రీజన్స్ ఏమున్నాయి సో ఫుష్ ఫ్యాక్టర్స్ ఫుడ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి ద్రవ్యోల్పణంకి ఇది కూడా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ గురించి కంప్లీట్ ఫస్ట్ ఫైవ్ ఇయర్ ప్లాన్ దగ్గర నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఇవి సో కంప్లీట్గా మనకి ట్వెల్త్ ఫైవ్ ఇయర్ టువెల్త్ ఫైవ్ ఇయర్ ప్లాన్స్ వరకు ఉన్నాయి సో ఇవన్నీ కూడా చదువుకోండి నీట్గా ఇవన్నీ కూడా చదువుకోండి ఎందుకంటే వాటిలో లక్ష్యాలు కావచ్చు ఫస్ట్ పై పని ఏ సంవత్సరం నుంచి ఎంతవరకు ఉంది సో తర్వాత వచ్చేసి మీకు ఏ ఇయర్ నుంచి ఎంతవరకు ఉంది ఆ యొక్క ల టార్గెట్ ఏంటి ఆ ఫైవర్ ప్లాన్స్ యొక్క టార్గెట్ ఏంటి సో ఏమైనా రీసెంట్గా డ్యామ్స్ కట్టడం కానీ ప్రాజెక్ట్స్ కావచ్చు ట్వంటీ పాయింట్స్ ప్రోగ్రాము సో హరితి విప్లవం గ్రీన్ డబల్యూషన్ ఇవన్నీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ ప్రతి ఒక్కటి చూసుకోండి సో మనకి ఫైవర్ ప్లాన్స్ తర్వాత నేషనల్ ప్లాన్ డెవలప్మెంట్ కమిషన్ కౌన్సిల్ ఉంది కదా సో ప్లానింగ్ కమిషన్ తీసేస్తే నీతి ఆయోగ్ తీసుకొచ్చారు సో నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు సో వైస్ చైర్పర్సన్ ఎవరు ఉన్నారు సీఈఓ ఎవరున్నారు నీతి ఆయోగ్ రోల్స్ ఏంటి ప్రతి ఒక్కటి ఏ సంవత్సరంలో పెట్టారు అన్నీ కూడా మీరు చూసుకోండి సో నెక్స్ట్ బేసిక్స్ అకౌంట్స్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ అనమాట బేసిక్స్ ఆఫ్ నేషనల్ అకౌంట్స్ సో ఇక్కడ మీకు జీడిపి కావచ్చు జీడిపి అంటే ఏంటి జిఎన్పి అంటే ఏంటి ఎన్ఎన్పి ఏంటి నేషనల్ ఇన్కమ్ ఏంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి సో నేషనల్ స్టాటికల్ ఆఫీసు ఎన్ఎస్ఓ ఉంది కదా మనకి ఎన్ఎస్ఓ కావచ్చు సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిక్స్ అండ్ ఫోగ్రామ్ ఇంప్లిషను సో ఎవరు వీటిని లెక్కిస్తారు డబ్ల్యూపీఏ ఏంటి ఏంటి బేసిస్ బేస్ ఇయర్స్ ఏమున్నాయి ఇప్పుడు టూ థౌసండ్ లెవెన్ టు ఉంది అనమాట సో ఇట్లా న్యూ మెజర్మెంట్స్ జీడిపిలో ఏం కొత్తగా యాడ్ చేశారు ప్రతి ఒక్కటి సో కమాండో క్లోజ్డ్ ఎకానమీ ఏంటి మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి ఓపెన్ ఎకానమీ అంటే ఏంటి మన ఇండియా ఎటువంటి ఎకానమీ ఈచ్ అండ్ ఎవరిథింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోండి సో నెక్స్ట్ మో మనీ అండ్ క్యాపిటల్ మార్కెట్ సో మనీ మార్కెట్ అంటే షార్ట్ టర్మ్ మార్కెట్ సో క్యాపిటల్ మార్కెట్ అంటే లాంగ్ టర్మ్ మార్కెట్ అన్నమాట సో మనీ మార్కెట్ అంటే విత్ ఇన్ వన్ ఇయర్ క్యాపిటల్ మార్కెట్ అంటే మోర్ దన్ వన్ ఇయర్ సో మనీ మార్కెట్లో మీకు కాల్ మనీ అంటే ఏంటి బిల్స్ అంటే ఏంటి డెవలప్ ఇయేస్ అంటే ఇవన్నీ క్యాపిటల్ మార్కెట్లో మీకు షేర్స్ కావచ్చు స్టాక్ మార్కెట్స్ బాండ్స్ సో ఇలా చాలా ఉంటాయి సో ఏషియాలో ఫస్ట్ ఓల్డెస్ట్ స్టాక్ మార్కెట్ ఏముంది ప్రపంచంలో ఫస్ట్ మార్కెట్ స్టాక్ మార్కెట్ ఏంటి సో కొన్ని ఇండెక్సెస్ ఉంటాయి మనకి నిఫ్టీ కావచ్చు నిఫ్టీ అనేది దేనికి సంబంధించింది బాంబే స్టాక్ ఎక్సచేంజా లేకుంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజా సెన్సెక్స్ అంటే ఏంటి సో ఎన్ని కంపెనీలు ఉంటాయి సెన్సెక్స్లో ఎన్ని కంపెనీలు ఉంటాయి నిఫ్టీలో ఎన్ని కంపెనీలు ఉంటాయి నెక్స్ట్ నిఫ్టీ జూనియర్లో ఏమి ఉంటాయి సో ప్రతి ఒక్కటి సో పెద్ద మార్కెట్ క్యాపిటేషన్ ఉన్న అతి పెద్ద కంపెనీ ఏది మన ఇండియాలో సో ప్రపంచంలో ఏది ప్రపంచంలో టాప్ ఫైవ్ కంపెనీస్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి సో ఇంకా మీరు చూసుకుంటే నస్దాక్ అనేది ఎక్కడుంది నస్దాక్ అనేది ఎక్కడుంది న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు సో ఎస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ ఇండెక్స్ అనేది ఏ కంటెక్కి సంబంధించింది సో ఇట్లా కూడా అడుగుతారనమాట ఇవన్నీ కూడా మీరు చూసుకోండి ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఇవి వచ్చేసి నేషనల్ ఆర్గనైజెస్ అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనకి వరల్డ్ బ్యాంక్ కావచ్చు ఐఎంఎఫ్ఓ బ్రిటన్ ఓట్ అంటారు కదా సో నేషనల్ ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంకు ఇంకా మనకి గ్రూప్ ట్వంటీ కావచ్చు యూరోపియన్ యూనియన్ సో ఎన్డీబీ న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ఏఐబీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉంది కదా సో అదొకటి సో ఇంకా మనకి ఏడీబీ ఉంది కదా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మనీలో ఉంది అది కావచ్చు ఇంకా మనకి నేషనల్ ఆర్గనైనా సో మనకి అకాడమీకి సంబంధించిన ఉంటాయి కదా అవి కూడా మీరు చూసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ అన్ఎంప్లాయ్మెంట్ సో మనకి నిరుద్యోగానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ఎన్ని రకాలుగా ఉంటుంది టైప్స్ ఉంటాయి అన్నమాట అనేక వాటిలో కొన్ని కమిటీస్ కూడా వచ్చాయి వాటి మీద కొంచెం నెక్స్ట్ పావర్టీ మీద మనకి మనకి సురేష్ టెండూల్కర్ మనకి టెండూకర్ కమిటీ ఒకటి ఉంది సో ఇంకా మనకి దాదాపు రోజు ఫస్ట్ టైము పావర్టీ గురించి ఎస్టిమేషన్ అనమాట బ్రిటిష్ ఇండియాలోనే సో అది కూడా ఇంపార్టెంట్ అగ్రికల్చర్ పరంగా చాలా ఇంపార్టెంట్ అగ్రికల్చర్ పరంగా మనకి ఖరీఫ్ ఖరీఫ్ క్రాప్స్ ఏమున్నాయి రబీ క్రాప్స్ ఏమున్నాయి జైద్ క్రాప్స్ ఏమున్నాయి సో ఎంఎస్పిని ఎవరు డిసైడ్ చేస్తారు ప్రతి ఒక్కటి మీరు చూసుకోవాలి రీసెంట్గా త్రీ ఫార్మ్స్ బెటర్ కదా ఫార్మ్లాస్ సో వాటికి ఏ స్టేట్ వాళ్ళు ఎక్కువగా మనకి స్ట్రైక్ చేస్తారు అవన్నీ సో ప్రొక్యూర్మెంట్ ఎక్కువ వస్తుంది ఇండియాలో సో పల్సెస్ మనకి ఏ క్రాప్ పల్సెస్ ఎక్కువగా పండించే రాష్ట్రం ఏంటి రైస్ ఎక్కువ ఏంటి ఏంటి మెయిజ్ గ్రౌండ్ నట్స్ షుగర్ కేన్ ఇలా ప్రతి ఒక్కటి స్పైసెస్ సో బనానాసు ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి అలాగే కొన్ని కల్చర్స్ ఉంటాయి ఆక్వా అంటే ఏంటి సో సెరీకల్చర్ దేనికి సంబంధించింది మనకి ఇంకా అపికల్చర్ దేనికి సంబంధించింది హార్టికల్చర్లు ఏమి ఉంటాయి సో వాటి పౌండర్స్ ఉంటారు మనకి వైట్ రెవల్యూషన్ యొక్క పౌండర్స్ ఎవరు గ్రీన్ రెవల్యూషన్ యొక్క పౌండర్స్ ఎవరు ఇట్లా కూడా ప్రతి ఒక్కటి మీరు చూసుకోండి ఇవన్నీ కంప్లీట్గా చాలా చాలా ఇంపార్టెంట్ ఇవే కాకుండా ఇంకా ఏమున్నాయంటే ఎకానమీకి సంబంధించి మనకి యూనియన్ బడ్జెట్ సో యూనియన్ బడ్జెట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ సో యూనియన్ బడ్జెట్ సో ఇక్కడ యూనియన్ బడ్జెట్ కాకుండా మనకి ఏపీ బడ్జెట్ కూడా మీరు చూసుకోవాలి రేపు ఏపీ బడ్జెట్ మార్చిలో వస్తుంది సో ఏపీ బడ్జెట్ కూడా ప్రతి ఒక్కటి మీరు నీట్గా అక్కడ జస్ట్ సమ్మర్ అనమాట ఇంపార్టెంట్ పాయింట్స్ అని చూసుకోండి సో యూనియన్ బడ్జెట్లో కూడా ఏ సెక్టర్స్కి బాగా ఎక్కువ హై అలకేషన్ ఇచ్చారు సో గతిశక్తి అంటే ఏంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి మీరు చూసుకోండి ఏబి బడ్జెట్ కూడా చూసుకోండి సో లోట్ ఎంత ఉంది ప్రైమరీ డెఫిసిట్ లోట్ ఎంత ఉంది ఫిజికల్ డెఫిసిట్ లోట్ ఎంత ఉంది ఇవన్నీ చూసుకోవాలి బడ్జెట్ లోట్ ఇవన్నీ నెక్స్ట్ ఎకానామిక్ సర్వే సో మనకి ఇండియా ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది కదా ఎకానామిక్ సర్వే అది కూడా ప్రతి ఒక్కటి ఎకానామిక్ సర్వే చూసుకోవాలి మనకి సర్వే వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కావచ్చు ఇండియాకి సంబంధించిన ప్రతి ఒక్కటి మీరు నీట్గా చూసుకోండి ఇంకా ఫేమస్ ఎకానమీ రిలేటెడ్ బుక్స్ అండ్ ఆథర్స్ కొన్ని ఎకానమీకి సంబంధించిన బుక్స్ ఉంటాయి వెల్త్ ఆఫ్ నేషన్స్ ఆడమ్ స్మిత్ కావచ్చు ఏషియన్ డ్రామా ఆ మెడ్డలు సో ఇట్లా మనకి కొన్ని బుక్స్ బుక్స్ ఉంటాయి కదా ఎకాడమీకి సంబంధించిన ఆ బుక్స్ కూడా ప్రతి ఒక్కటి ఆతర్ ఎవరు బుక్ ఎవరు అనేది కూడా మీరు క్లియర్గా చూసుకోవాలన్నమాట అవి కూడా అడుగుతారు సో నెక్స్ట్ ఫాదర్ సో ఫాదర్ ఆఫ్ ఎకానమీ ఎవరు ఫాదర్ ఆఫ్ మ్యాక్రో ఎకానమీ ఎవరు ఫాదర్ ఆఫ్ మైక్రో ఎకానమీ ఎవరు ఇవి అడుగుతారు నెక్స్ట్ ఫైనల్గా ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే ఏంటి మన దేశంలో ఏ ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నాయి ఏపీ గుండా ఎన్ని కారిడార్స్ అవుతున్నాయి ఏ కారిడార్స్ సో మేజర్ సిటీస్ ఏ కార్డార్లో కవర్ అయ్యాయి సెడ్లు సెడ్జులు ఏ సంవత్సరంలో పెట్టారు సో నెక్స్ట్ ఏ టైంలో తీసుకొచ్చారు ఏ టైంలో ఇంప్లిమెంట్ చేశారు ఎక్కడెక్కడ సెడ్జులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా లేదా నిమ్స్ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ సో మన ఆంధ్రప్రదేశ్లో ప్రకాశంలో పెట్టారు తెలంగాణలో పెట్టారు ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది దీని యొక్క పర్పస్ ఏంటి ఈచ్ అండ్ ఎవరిథింగ్ కూడా మీరు చూసుకోండి సో రీసెంట్గా వచ్చిన కమిటీ కమిటీసు కమిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ప్లానింగ్ కమిషను ఇది సారీ ఫైనాన్స్ కమిషన్ కదా ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషను పదిహేను ఆర్థిక సంఘం ఎన్కే సింగ్ అనమాట మనకు వచ్చేసి చైర్మన్ సో నెక్స్ట్ రీసెంట్ కమిటీస్ ఉన్నాయి మానిటరీ పాలసీ కమిటీ కావచ్చు ఇవన్నీ ఇట్లాంటి కమిటీస్ కూడా ఎక్కువ ఫోకస్ చేయండి సో తర్వాత మిస్లేనియస్ ఇవి కాకుండా రిమైనింగ్ ఏమున్నా అవి కూడా మీరు ఫోకస్ చేయండి కంప్లీట్గా ఎకానమీలో అయితే ఇవి మోస్ట్ ప్రిఫర్డ్ టాపిక్స్ అనమాట ప్రియారిటీ టాపిక్స్ ఇవన్నీ మీరు కవర్ చేసుకోండి ఇవి కావచ్చు నెక్స్ట్ ముందు చెప్పాను కదా సో నెక్స్ట్ ముందున్నవి కూడా మీరు చూసుకోవాలి ఈ టాపిక్స్ కూడా మీరు చూసుకోవాలి ఇవి కూడా కంప్లీట్గా చూసుకోండి ఈ సెవెన్ ప్లస్ అవి మొత్తం వచ్చేసి కంప్లీట్ ఈ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే ఎకాడమీ కవర్ అయిపోద్ది సో మీరు ఎకానమీలో ఇవి ఏపీ ఇండియా అంటే సపరేట్ ఏమి ఉండదు జస్ట్ అక్కడ ఉండడాన్ని ఇక్కడ కంపేర్ చేసుకుంటూ చదువుకోవడమే సో మీకు ఇంకోటి వచ్చేసి మన టెస్టిరీస్లో కంప్లీట్గా ఇవన్నీ నేను కవర్ చేస్తాను మన టెస్టరీస్ ఈ టాపిక్స్ అన్ని మీకు కవర్ అయిపోతాయి సో ఎవరైనా ఇంకా రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి ఇప్పటికే చాలా మంది రిజిస్టర్ చేసుకుంటూ ఉన్నారు మన మన ఛానల్లో సిరీస్ కోసం సో ఇది వచ్చేసి ఈ వాటి వీడియో థ్యాంక్ యూ గైస్ దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్